బావా మరదలు కొట్టు కట్టేసి ఇంటికొచ్చిన సుబ్బిశెట్టి ముందుగదిలో ఉన్న పెట్టెను చూసి మళ్ళీ ఎవరు దిగారు తయారగా తినిపోటానికి అని చిరాగ్గా భార్యను అడిగాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది, పెరట్లో స్నానం చేస్తోంది అన్నది అతడి భార్య పార్వతి. సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి, నీ అంత అనాకారిని పనిగట్టుకుని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్నమాట అన్నాడు. పార్వతి మనసు చివుక్కుమంది. పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ ఆమె మనసు గాయపరుస్తూనే ఉన్నాడు. స్వతహాగా సాధు అయిన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలో దిగమింగుకుంటోంది. ఆమె భర్తకు మంచినీళ్ళు అందిస్తూ, గుర్తుంచుకుని రేపు ఒక చీర తీసుకురండి అంది. కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతూ. నా కోసం కాదండి, మా చెల్లెల కోసం, రాకరాకొచ్చింది కదా అన్నది పార్వతి. ఇది మరీ బాగుంది, మీ వైపు వాళ్ళకు కూడా చీరలో సారులో పెట్టాలని ముందే చెప్పుంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజేవాడిని కదా అన్నాడు శెట్టి నిర్మోహమాటక. అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడ రావటం చూస్తూనే శెట్టి నవ్వు మొహం పెట్టి, ఇంత కాలానికే రావటం, కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు. ఎక్కడ బావా, చదువుతో సరిపోతుంది అంది లక్ష్మి నవ్వుతూ. అది నిజమే అనుకో, కానీ రాకరాక ఇలాంటి సమయంలో వచ్చావేంటి, ఊరంతా ముసుగు దొంగల భయంతో అట్టుడికిపోతోంది, దారిలో ఎవరైనా నేను అటకాయించుంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి. వాళ్ళకి నీ పేరు చెప్పుండేదాన్ని, కాలమేబడి క్షమాపణ కోరుండేవాళ్ళు అంటూ వెరగబడి నవ్వింది లక్ష్మి. పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాల గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. లక్ష్మి అవేమీ మర్చిపోలా. నువ్వు అన్నమాట నిజమే అంటూ శెట్టి ఒక వెర్రునవ్వు నవ్వాడు. ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి 100 రూపాయల మోటిచ్చి వెళ్ళాడు. అతను 2 సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు. అయితే తర్వాత రంగన్న పట్టణంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత బాకీ తీర్చాడు. సుబ్బిశెట్టి భార్యని పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఇనప్పెట్లో దాయమన్నాడు. పార్వతి అతను లోపలికి పిలిచి, రాదనుకున్న డబ్బు వచ్చింది కదా, ఒక్క చీర కొనుక్కురండి అంటూ భర్తను బతిమాలింది. ఇంకా నయ్యం, ఇనప్పెట్ట తలుపు మూసేయి అంటూ శెట్టి భార్యను కసిరాడు. పార్వతిగా మరి మాట్లాడలేదు. తర్వాత ముగ్గురు భోజనాలు చేశారు. పార్వతి కంచాలు ఎత్తుతూ, దొంగల భయం కదా, ఎంగిలి కంచాలు కూడా వంటగదిలో నుంచుకోవాల్సి వస్తుంది అన్నది చెల్లెలతో. అదేమిటక్క, బావ బయట కాపలా పడుకోవటం లేదు, ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావడానికి గుండుంటుంది, అవునా బావా అన్నది లక్ష్మి. మరే మరే అంటూ నీళ్లు నమిలాడు శెట్టి. ఆరు బయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతనికి కాళ్ళు వణకడం ప్రారంభమైంది. లక్ష్మి స్వయంగా ఎంగిలి కంచాలు బావి పళ్ళెంలో పెట్టొచ్చి, భయం లేదులే అక్క, బావ పెరట్లో పడుకుంటాడు అంది. పార్వతికి భర్త పిరికితనం తెలుసు. ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏవో చెప్పబోయింది. సుబ్బిశెట్టి చక్కను కల్పించుకుని, నాకేం భయం అనుకుంటున్నావా, దుడ్డు కర్ర మంచ కింద పెట్టుకుని పడుకుంటా, ఏ దొంగ వెదవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను, నా మంచం పెరట్లో వేసేయి అన్నాడు బెంకంగా. పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది. శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డు కర్ర ఒకటి పెట్టుకున్నాడు. అక్క చెల్లెళ్ళు తలుపులు మూసుకుని లోపల పడుకున్నారు. సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు. తర్వాత చిన్న కునుకు పట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్టే మెలకు వచ్చింది. ఎదురుగా ముసుగు దొంగ, అతడి చేతిలో మెరుస్తున్న కత్తి. శెట్టి గుడ్లు తేలేసి నోట మాట రాక చేతిలో మంచం కిందకి సంజు చేశాడు. దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి, నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్నమాట అంటూ కత్తి పైకెత్తాడు. శెట్టి అలాగో గొంతు పిగుల్చుకుని, ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావట్లా, దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా. మాటలతో కాలయాపన చేయకు జాగ్రత్త, ముందు తలుపులు తెరిపించు, నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి జుళిపించాడు. లోపల ఆడవాళ్ళు ఉన్నారు, నా పరువు పోతుంది, బావి పళ్ళెంలో కంచాలున్నాయి, అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి. దొంగ కట్టిగా పళ్ళు కొరికి, మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకుపోమ్మంటావా, మళ్ళీ నోరెత్తావంటే నిలువుగా చీల్చేస్తానన్నాడు. కాస్త చిన్నగా మాట్లాడవయ్యా, లోపల నా భార్యగాక గుండు జబ్బు మనుషున్న నా మరదలు కూడా ఉంది, ఆమెకు అసలే గుండె జబ్బు అంటూ శెట్టిపై కిటికీలోంచి పార్వతి పార్వతి అని మెల్లగా పిలిచాడు. పార్వతి కళ్ళు నులుముకుంటూ వచ్చి, భయం వేస్తుందా, లోపలికి వస్తారా అని అడిగింది. నీ మొహం, యువతలు పెద్ద మనిషి నిలబడున్నాడు, ఆయనకు అవసరంగా డబ్బు కావాలట, సాయంత్రం రంగాన్ని ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గర ఉంది, పోయి త్వరగా ఇలా పట్టురా అన్నాడు. పార్వతి ఆశ్చర్యంగా భర్త మొహం కేసి చూసి డబ్బు సంచి తెచ్చిచ్చింది. సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మాట్లాడకుండా లక్ష్మి చిన్నగా నవ్వి, అలా చూస్తావేం బావా, దొంగ
దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మారు మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. సుబ్బిశెట్టికి ఇక నిద్రపట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు. మర్నాడు లక్ష్మి, బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను, వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నా, కానీ వీలు కాల, డబ్బిస్తాను, ఓ చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి శెట్టికి ఇచ్చింది. ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, అలా చూస్తావేం బావా, దొంగకి ఇచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా? ఆ దొంగ నేనేగా. దుప్పటి చుట్టబెట్టుకుని పళ్ళు కోసుకునే కత్తి తీసుకుని గొంతు మార్చి బెదిరించాను. నువ్వు పిరికివాడివే కాదు, లోభీవి కూడా. స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను. అక్క అనాకారే, అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారటం ఎవరికీ సాధ్యం కాదు, కానీ మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాళిగట్టిన భార్యని సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను అంది. సుబ్బిశెట్టి వెలవెలబోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీద గిరవాటేసి వీధిలోకి వెళ్ళాడు. మీ బావకు కోపం వచ్చింది, ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ పార్వతి భయపడిపోయింది. అయితే కొద్దిసేపట్లోనే సుబ్బిశెట్టి రెండు ఖరీదైన చీరలు తీసుకుని నవ్వు మొహంతో తిరిగి వచ్చాడు. పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెల భుజం తట్టి, మీ బావ మారిపోయాడు, ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్కరోజులో మార్చేసింది అని అంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.